APTV journalist, 24/7 news channel, Samaja Hitam Kosame, Mee Munduku Vastundi. Satyanne Palukudam, Dharmanne Acharidam. Please subscribe our channel. పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభిస్తే 47 తర్వాత జరిగినటువంటి పరిణామాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని జాతీయీకరణ చేసినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని ఆ తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి హయాంలో గ్లోబలైజేషన్ పరిణామాల్లో సరళీకృత ఆర్థిక విధానాల్ని ముందుకు తీసుకొచ్చి సరికొత్త ఒరవడిని ఆర్థిక రంగంలో జొప్పించి పాలనాపరమైనటువంటి ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడిన నాటి నుండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలు వాటి వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ దేశంలో. ప్రధానంగా ఇందిరాగాంధీ గారి హయాంలో బ్యాంకులను జాతీయకరణ చేసి భారతదేశంలో పేదవాడు కూడా బ్యాంకులకు వెళ్ళేటువంటి పరిస్థితికి పేదవాడు కూడా పొదుపు చేసుకునేటువంటి సంస్కృతికి ఆలోచన విధానానికి చేరువు చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాం, పివి నరసింహారావు గారి హయాంలో ఈ దేశంలో సరికొత్త ఆర్థిక సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలని తీసుకురావాలి, విదేశీ సంస్థల్ని ఈ దేశంలో తీసుకువచ్చి తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనేటువంటి ఆర్థిక సంస్కరణలతో పాటు సగటు మానవుడు యొక్క జీవన ప్రమాణాలకి దగ్గర చేయాలి, ఆ విధంగా జీడిపి వృద్ధి రేటుని ఏ విధంగా పెంపుదల చేయాలనేటువంటి అంశం మీద చేపట్టినటువంటి పాలనాపరమైనటువంటి విధానాలని సమీక్ష చేస్తే నాటి కాంగ్రెస్ హయాంలో తీసుకున్నటువంటి సంస్కరణల్ని నేడు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనకి అనుసంధానంగా ఉండేటువంటి స్వదేశీ జాగరణ మంచి లాంటి అనేక సంస్థల్ని ముందుకు పెట్టి భారతదేశంలో ఉత్పాదక రంగంని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు పాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని విమర్శించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాని అనుబంధ శ్రేణులన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్పొరేట్ అగ్రశ్రేణి అధిపతులుగా ఉన్నటువంటి అదానీ అంబానీలకి మేలు చేకూర్చే విధంగా వారి జేబు సంస్థలుగా మార్చేటువంటి ప్రైవేటీకరణ విధానాల మీద ఏ ఒక్క సంస్థ కూడా నోరు మెదపినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలని ప్రైవేటీకరణ విధానాలని విమర్శించి ఈ దేశంలో ప్రైవేటీకరణ చేయటం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లని తూట్లు పొడుస్తూ ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ విచ్చలవిడిగా మూడు ఫేజులుగా ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ సంస్థల్ని కారు చౌకగా అమ్మకం చేసి గుత్తాధిపత్యంలో జీడిపి వృద్ధి రేటు కూడా నిర్దేశించే స్థాయిలో ఈరోజు అదానీ అంబానీల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ఈ దేశంలో మొత్తం ఉపాధి రంగాన్నే నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఒకటి జరుగుతూ ఉంది. రాబోయే 20 సంవత్సరాల్లో యంత్రాల ద్వారా ఉపాధి రంగాన్ని మొత్తం మానవ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన విధానాలని పాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలుగా మార్చేటువంటి ఆలోచనల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయబోతూ ఉంది. అటువంటి ఆలోచనలకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగమే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొచ్చింది. దాన్ని మూడు దఫాలుగా మూడు ఫేజులుగా 108 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులకి అప్పగించే సిద్ధమైంది. ఆ 108 సంస్థల్లో ఈ ఎన్ఎండిసి కూడా ఉంది. ఈ ఎన్ఎండిసి కీలకమైనటువంటి సంస్థ, ఇది లాభాల బాటలో ఉండొచ్చు కానీ ఈరోజు అదానీ అంబానీలకి మేలు చేకూర్చేటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే ఈ 108 సంస్థల్లో ఇది ప్రధానమైనటువంటి ఎన్ఎండిసి సంస్థ. దీన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు ఎందుకంటే లాభాల బాటలో ఏ సంస్థలు అయితే ఉంటాయో ఆ లాభాల బాటలో ఉండేటువంటి సంస్థల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి ఈరోజు అదానీ అంబానీలకి కట్టబెట్టడానికి
నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నాగం పన్నింది. ఆ కుట్రను ఛేదించడం కోసం ఈరోజు పార్టీలకి, మతాలకి, కులాలకి, భాషలకి అతీతంగా ఈరోజు యావత్ పౌర సమాజం అంతా కూడా రోడ్ల మీదకు రావాలి. బీజేపీ ఆలోచన విధానాలకి వ్యతిరేకంగా ఒక ప్రజాపోరాటం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.